Telangana paritilo bhanga pradhani Modi Bhadrakali amvari darsana nepadhyalo alaya samipulo bhariga aankshalu vidincharu bhaktula darsana nilipesaru ante kadu Warangal nagara mottam traffic aankshalu vidincharu dinipa marinta samacharam reporter Kishore andistaru pradhani Modi paryatana sandarbhanga Warangal Hanumakonda Kadipeta nagarallo kuda ఇటు ఇప్పటికే వరంగల్ సిపి రంగనాథు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది అయితే పలు ప్రాంతాల నుంచి వాహనాలు వచ్చే వాహనాలు బస్ స్టాండ్ కు చేరాలంటే ఎట్లా అనేది కూడా ఒక రూట్ మ్యాప్ ను కూడా రూపొందించడం జరిగింది అయితే ప్రత్యేకంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే చాలా కఠినంగా అమలు అవుతాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు అయితే ఇదే మార్గం గుండా కూడా ప్రధాని మోడీ ఇటు వెళ్ళనున్నారు మనం ప్రత్యేకంగా చూస్తున్నాం ఇది ఆ బస్ స్టాండ్ సర్కిల్ నుంచి ఇటు ఏదైతే ఆ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ మార్గంలోనే మోడీ వస్తాడు దాదాపు ఇక్కడ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంకు వెళ్ళే ప్రధాన రహదారి మనం చూసుకోవచ్చు ఇటు బీజేపీకి సంబంధించిన సేల్ అయితే భారీ మొత్తంలో కూడా కటౌట్స్ ఏర్పాటు చేశారు ఇటు ఇప్పటికే ప్రధాన రహదారి వెంబడి కూడా ఇటు వరంగల్ హనుమకొండ కాజిపేట ట్రైసిటీ వ్యాప్తంగా కూడా ఇదే కటౌట్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా వరంగల్ హనుమకొండ నగరాల్లో ట్రాఫిక్ మల్లింపుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయి కావున హైదరాబాద్ ఖమ్మం ఇటు ఉత్తరాబాద్ ఒలుగు ఆ ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు కింద తెలిపిన ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా ఇటు ఆ తెలిపిన పరిస్థితి అయితే ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ కూడా వీరు విడుదల చేయడం జరిగింది ఉత్తరాబాద్ వైపు నుండి హైదరాబాద్ ఖమ్మం ప్రాంతాలకు వెళ్లే వాహనాలు చింతగట్టు ఓఆర్ఆర్ కర్ణాపురం మీదుగా హైదరాబాద్ కు వెళ్ళవలసి ఉంటుంది మరియు కర్ణాపురం ఐనవోలు పున్నేలు మీదుగా ఖమ్మంకు పోవాల్సి ఉంటుంది ఇటు అయితే పరకాల ములుగు మార్గాల నుండి వచ్చే వాహనాలు అయితే హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఓఆర్ఆర్ కర్ణాపురం మీదుగా హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది అయితే ఇటు కర్ణాపురం ఐనవోలు పున్నేలు మీదుగా ఖమ్మంకు పోవాల్సిన వస్తు ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే వరంగల్ సిపి వెల్లడించడం జరిగింది అయితే నర్సంపేట ఆ పై ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇటు హైదరాబాద్ కరీంనగర్ వైపు వెళ్ళే వాహనాలు వెంకటరామ జంక్షన్ కూటమ్ మైదాన్ జంక్షన్ దేశీయపేట ఎన్బైపీట రోడ్డు ఆటోనగర్ హనుమాన్ జంక్షన్ పెద్దగడ్డ కేజీసీ జంక్షన్ చింతగట్టు ఓఆర్ఆర్ మీదుగా పోవాల్సి వస్తుంది అయితే వర్ధన్నపేట నుండి వచ్చే వాహనాలు అయితే హైదరాబాద్ కరీంనగర్ ములుగు పరకాల భూపాలపల్లి వెళ్ళే వాహనాలు పున్నేలు క్రాస్ నుండి డైవర్షన్ తీసుకొని ఐనవోలు కర్ణాపురం ఓఆర్ఆర్ మీదుగా పోవాల్సి ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే కమిషనర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ప్రత్యేకంగా ఈ ఆదేశాలు అయితే అమల్లోకి వస్తాయి దాదాపు ఈ ఏదైతే సూచించిన ప్రాంతాలు అంటే వరంగల్ సిపి సూచించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కఠినంగా కూడా ట్రాఫిక్ అమల్లో ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే తెలపడం జరిగింది అయితే ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే రాక అయితే ఇప్పటికే అధికారికంగా చెప్పింది మొత్తం వరంగల్ నగర వ్యాప్తంగా కూడా మొత్తం ట్రాఫిక్ అయితే ఆంక్షలు కొనసాగుతున్నాయి ఇది ఒక ట్రాఫిక్ రద్దీ సిటీ పరిధిలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఈ మల్లింపు చేపడుతున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే మొత్తం ట్రాఫిక్ అమలు చేసేందుకు అయితే ఆంక్షలు విధిస్తున్నాము అంటూ కూడా ఇప్పటికే వరంగల్ సిపి తెలపడం జరిగింది ప్రధానంగా ఈ రోజు మొత్తం కూడా ఇటు నిర్మానుసంగా రేపు మారనుంది అయితే ప్రైవేట్ వాహనాలను కూడా ఎవరు రానివ్వబోమంటూ కూడా వరంగల్ సిపి తెలపడం జరిగింది ప్రత్యేకంగా ఏదైతే ఇటు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ప్రజల ఇటు రేపు ప్రయాణాన్ని కూడా ఇటు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు ప్రధాన ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిదంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ట్రాఫిక్ వచ్చి ఇబ్బందులు పడే కన్నా ఇటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఇటు ప్రధాని మోడీ పర్యటన ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి ఇటు 1:30 ఆ ప్రాంతం వరకు కూడా మోడీ పర్యటన వరంగల్లో ఉండబోతుంది దీనికోసం అయితే ట్రాఫిక్ను ఇటు ఆంక్షలు విధిస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఇటు వరంగల్ ట్రైసిటీ వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కిషోర్ న్యూస్ వరంగల్.